నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల రోడ్డు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ అందిస్తున్నామండి సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే టెస్టోస్టిరాన్ సో ఈ టెస్టోస్టిరాన్ అనేది ఒక మేల్ యాంట్రోజన్ మేల్ సెక్షువల్ హార్మోన్గా మనం జనరల్గా మెడికల్ భాషలో చెప్తూ ఉంటాను సో ఒక చిన్న పిల్లవాడిని అంటే మనం ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లవాడిని తీసుకుంటే అతను టీన్స్లోకి మారాలి అంటే ఈ టెస్ట్ హార్మోన్ ఉత్పత్తులు అనేవి సరిగ్గా రిలీజ్ అయితేనే వాళ్ళ ఏజ్ ప్రకారంగా వయసు ఎదిగే కొద్దీ బాడీలో వచ్చే సహజ సిద్ధమైన మార్పులు ఏవైతే మనకి జనరల్గా మోస్టేజ్ కానీ బియర్డ్స్ అంటే గడ్డాలు మీసాలు రావడం కానీ బేస్ ఆఫ్ ద వాయిస్లో చేంజెస్ రావడం కానీ మానసికంగా పరిపక్వత రావడానికి కానీ మస్క్ మసల్స్లో అంటే బాడీలో కండరాలకు సంబంధించిన చేంజెస్ రావడం కానీ లేదంటే సెక్షువల్ ఫీలింగ్స్ అనేవి నార్మల్గా రిలీజ్ కోరికలు అంటే సెక్షువల్ కోరికలు కరగాలన్న అంతా ఈ ఈ నార్మల్ ఈ టెస్టస్టిర హార్మోన్ మీదే ఒక మగవాడి బాడీ ఒక మగవాడి శరీరం అనేది మార్పులు రావాలి అనేది ఈ టెస్టస్టిరణ హార్మోన్ మీదే ఆధారపడి ఉంటుంది సో మనం ఫర్ ఎగ్జాంపుల్ అంటే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ తీసుకుంటే అంటే ఫోర్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ తీసుకుంటే టెస్ట్రిరన్ హార్మోన్ వాల్యూస్ నార్మల్ వాల్యూస్ ఒక విధంగాను ట్వంటీ టు థర్టీ ఫోర్ థర్టీ టు ఫార్టీ ఫోర్ అంటే టెన్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ కొద్దీ మనిషి యొక్క వయసు పెరిగే కొద్దీ ఈ టెస్టస్టిరోన్ హార్మోన్ యొక్క లెవెల్స్ అనేవి నార్మల్గా తగ్గుతూ ఉంటాయండి సో ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ యువకుడిని మనం తీసుకుంటే కొత్తగా పెళ్ళైన యువకుడు కానీ లేదంటే ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉండే ఒక యువకుడిని మన వాళ్ళ సెక్షువల్ లైఫ్ని మనం తీసుకుంటే టెస్టస్టిరోన్ హార్మోన్ రిలీజ్ అయ్యే నార్మల్ వాల్యూస్ మీద ఈ బాడీ యొక్క వాళ్ళు ఈ బాడీలో రిలీజ్ అయ్యే ఒక నార్మల్ వాల్యూస్ మీద ఈ సెక్షువల్ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది అదే మనం నలభై ఏళ్ళ యాభై ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ని మనం తీసుకుంటే యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ బాడీలో ఉండే వేరియంటేర్ ప్రాసెస్ ప్రకారంగా ఈ టెస్టెస్టులైన హార్మోన్ ఉత్పత్తులు అనేవి వయసు ప్రకారంగా తగ్గుతూ ఉంటాయి అలాగే మనం ఒక సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఏజ్లో తీసుకుంటే ఈ టెస్టెస్టు ఉన్న హార్మోన్ ఉత్పత్తులు తగ్గటం వల్ల జనరల్గా ఈ స్కిన్ అనేది లూజ్ అయిపోవటం మసిల్స్ బాగా వీక్ అయిపోవటం జనరల్గా హెయిర్ అంటే ఏవైనా సరే అంటే జాయింట్ పెయిన్స్ రావటం కానీ అంటే బాడీలో ఉండే ఫిజికల్ యాక్టివిటీస్ లేదంటే ఏజ్డ్ పీపుల్లో ఉండే నార్మల్ రిఫ్లెక్సెస్ తగ్గిపోవటం కానీ ఏదైనా డెసిషన్ మేకింగ్ తగ్గటం కానీ ఒక ఒకనొక విధంగా ఈ టెస్టెస్టిరియన్ హార్మోన్ యొక్క ఉత్పత్తుల మీద కూడా ఇటే ఆధారపడి ఉంటుంది సో ఈ టెస్టెస్టిర హార్మోన్స్ అనేవి జనరల్గా మనం ఏజ్ ప్రకారంగా తీసుకుంటూ ఉంటే యంగ్ యంగ్ ఏజ్లో ఉండే ఏవైతే మనకి ఈ బాడీలో ఉండే ఫిజికల్ మెంటల్ యాట్రిబ్యూట్స్ అంటే ఏదైనా సరే మనం ఒక పని చేయాలన్నా లేదంటే ఒక మానసిక పరిపక్వత చెందాలన్నా ఈ టెస్టెస్టర్ హార్మోన్ యొక్క ఉత్పత్తుల మీద మనకి ఆధారపడి ఉంటుందండి సో ఇట్లాంటి బాడీలో ఈ కొంతమంది మనకి ఒక థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు చాలా సెక్షువల్ లైఫ్ అంటే వాళ్ళ వాళ్ళ యొక్క సెక్షువల్ యాట్రిబ్యూట్స్ కానీ వాళ్ళ సెక్షువల్ ఫీలింగ్స్ కానీ చాలా నార్మల్గా చాలా ఏజ్ ప్రకారంగా చాలా యాక్టివ్గా ఉండటం అనేది జనరల్గా మనం చూస్తూ ఉంటాం వయసు పెరిగే కొద్దీ కొంతమంది అంటే ఎవరైతే లేట్ మ్యారీడ్ కపుల్స్ ఉంటారో లేదంటే ముప్పై ఏడు ముప్పై ఐదు ఏళ్ల వయసులో మనం ఒక ఒక పురుషుని తీసుకుంటే వరకు ఉన్న యాక్టివిటీ ఏదైతే ఉంటుందో మ్యారేజ్ అయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ మంత్స్ తర్వాత ఒకనొక రకంగా స్పాంటేనియస్గా ఈ సెక్షువల్ లైఫ్ అనేది తగ్గటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో అటాంట్ కండిషన్స్లో మనం ఈ టెస్టోష్యూడైన హార్మోన్ మనం చెక్ చేసుకుంటూ అసలు ఎందుకు వచ్చింది వాళ్ళకు ఉన్న కోమార్బిడ్ ఇల్నెస్ అసోసియేటెడ్ ప్రీడిస్పోజింగ్ హెల్త్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళలో ఒబేసిటీ కానీ లేదంటే డయాబెటీస్ కానీ లేదంటే హైపర్ టెన్షన్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉన్నాయి ఎల్డీఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది ట్రైగ్లెస్ట్రైట్స్ ఎలా ఉన్నాయి అన్ని కండిషన్ మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ మనం టెస్టెషన్ హార్మోన్ ట్రీట్మెంట్ అనేది మన హోమియోపతికి పార్ట్లో స్టార్ట్ చేయటం అనేది జనరల్గా జరుగుతుంటుంది సో ఈ హోమియోపతికి పార్టీకి మనం వచ్చేటప్పటికి పేషెంట్ యొక్క శారీర తత్వాన్ని బట్టి మనం జంతి కాన్స్టిట్యూషనల్ సిబ్బలిమం బట్టి మనం వాళ్ళు ఉండే మైండ్ బాడీ అండ్ సోల్ బట్టి మనం ఇవాల్యువేట్ చేసుకుంటూ అవసరమైన నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా మనం చేసుకుంటూ కౌన్సిలింగ్ పార్ట్ ఓన్లీ ట్రీట్మెంట్ పార్టే కాకుండా ట్రీట్మెంట్ హోమియోపతిలో ట్రీట్మెంట్ పార్ట్తో పాటు మన కౌన్సిలింగ్ అనేది కూడా చాలా అవసరం అండి చాలా ముఖ్యంగా మనం చెప్తూ ఉంటాం సో ఇవన్నీ మనం చూసుకుంటాం మన హోమియోపతిలో చాలా అద్భుతమైన రెమెడీస్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ బోడియం కాన్స్టిట్యూషన్లో తీసుకుంటే ఈ లేఖ కాన్స్టిట్యూషన్ ఈ ప్రాపర్ పర్ పర్సన్కి మనం మనకి ఎగ్జాక్ట్గా రిపోర్టరైజ్లో మ్యాచ్ అవుతున్నాడా లేదా అని మనం చూసుకుంటాం లేదంటే నాట్రమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఇలా రకరకాల ఒక థౌజండ్ టు టూ థౌసండ్ రెమెడీస్ అనేవి మనకి హోమియోపతిలో అద్భుతంగా మనకి టెస్ట్ టెస్ట్లు మనం ఎలివేట్ చేయడానికి నార్మలైజ్ చేయడానికి ఒకవేళ బాగా తగ్గిపోయి ఉంటే అవి నార్మలైజ్ చేయడానికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే మనం ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ పీరియడ్ ఆఫ్ టైంలో ట్రీట్మెంట్ పార్ట్తో పాటు కౌన్సిలింగ్తో పాటు డైట్ మాడిఫికేషన్స్ విత్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ విత్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ అయితే యోగా మెడిటేషన్ అది కూడా మనం చెప్పగలిగితే ఇవన్నీ మనం ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ఇవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్తే విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనే ఈ టెస్టెస్టన్ హార్మోన్ మనం నార్మలైజ్ చేయడానికి హోమియోపతి ట్రీట్మెంట్లో చాలా అద్భుతమైన వైద్యం ఉందని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను